హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హోమ్ ఆద్య తెలుగు ఛానల్ ఈరోజైతే మీ ముందుకు నేను మరొక చిన్న వీడియోతో అయితే వచ్చేసాను దీపావళి అయితే వచ్చేస్తుంది కదా దీపావళి అని అనగానే డెకరేషన్ ఎలా చేయాలి ఏంటి అని ఆలోచించుకుంటూ ఉంటాం కదా దీపావళి అని అనగానే మెయిన్గా దీపాలు దీపావళి డెకరేషన్లో వాటర్ క్యాండిల్స్ని చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాము దీనికోసమైతే నేను ఒక ఎమ్టి గ్లాస్ని తీసుకున్నానండి ఏ విధమైన డిజైన్ కానీ కలర్ కానీ లేని ఒక అయితే తీసుకున్నాను ఇప్పుడు దీనిలో నేను ఈ విధంగా కలర్ అయితే వేసేస్తున్నానండి నా దగ్గర ఉన్నాయన్నమాట ఇవి ఎక్వేరియం స్టోన్స్ అనమాట సో వీటిని అయితే నేను గ్లాసులో అయితే వేసేసుకుంటున్నానండి ఒకటేసారిగా కాకుండా నిదానంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి లేదంటే మనకి గ్లాస్ అనేది బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది మీ దగ్గర ఇవి అవైలబుల్గా లేవు అని అనుకుంటే గోళీలు ఉంటాయి కదండి వాటినైనా సరే మీరు వేసుకోవచ్చు లేదు అంటే వాటర్ మనకి షాప్లో లభిస్తాయి కదండి వాటర్ బాల్స్ వాటినైనా కూడా మీరు వీటి ప్లేస్లో వేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడైతే కలర్ స్టోన్స్ని వేసుకుంటున్నాను ఇవి వేసుకున్న తర్వాత వాటర్ని అయితే వేసేస్తున్నానండి వాటర్ మనం నిండుగా కాకుండా ఎయిటీ పర్సెంట్ వరకు వాటర్ని అయితే మనం వేసుకోవాలి చూడండి మనకి చూస్తుంటే స్టోన్స్ అనేవి బాగా కనిపిస్తున్నాయి కదా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను పెర్ఫ్యూమ్స్ అయితే యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర ఏ పెర్ఫ్యూమ్ అవైలబుల్గా ఉంటే ఆ సెంట్నైతే మీరు వేసేసుకోవచ్చు అనమాట కావాలి అని అనుకుంటే ఎసెన్షియల్ ఆయిల్స్నైనా కూడా మీరు వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల మనకి దీపాలు వెలిగినంత సేపు కూడా మంచి సువాసన అయితే ఇల్లంతా కూడా వస్తుంది సెంట్ కూడా వేసుకున్న తర్వాత నెమ్మదిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఆయిల్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక కవర్నైతే మీరు తీసుకోవాలి కొద్దిగా దల్సరిగా ఉన్న కవర్నైతే తీసుకోవాలి ఇలా కవర్ని తీసుకున్న తర్వాత గ్లాస్ సైజుని బట్టి మనం రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి కవర్ని తీసుకున్న తర్వాత ఈ విధంగా నాలుగు మడతల కింద వేసుకుని ఎడ్జెస్ కట్ చేసుకుంటే మనకి రౌండ్ షేప్ అయితే వస్తుందండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనకి గ్లాస్కి సరిపడా రౌండ్ షేప్ అయితే చక్కగా వచ్చేస్తుంది ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చండి మనం కత్తిరి సహాయంతో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఎడ్జ్ ఉంది కదండి ఆ ఎర్జ్ దగ్గర చిన్నగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని ఇప్పుడు మనం ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దీనిలో నుండి మనం ఈ ఒత్తినైతే పెట్టుకోవాలన్నమాట ఈ హోల్లో నుంచి మనం ఒత్తినైతే పంపించేయచ్చు మనకి ఎక్స్ట్రాగా ఒత్తి అనేది మిగిలిపోతుంది కదండి అడుగు బాగాన అదైతే మనం కట్ చేసేసుకోవాలి ఒత్తి ఎక్కువ పెట్టుకున్నట్లయితే మనకి ఒక సైడ్కి అయితే ఒరిగిపోతుంది సో ఏంటంటే మిగిలినదంతా కూడా మనం కట్ చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒత్తికి మనం కింద పైన కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం వాటర్లో పెట్టడమేనండి పెట్టుకున్న తర్వాత చక్కగా వెలిగించేసుకోవడమే ఇంతే అండి మనకి రెడీ అయిపోయినట్టే చాలా కలర్ఫుల్గా మంచి సువాసన వస్తుందండి ఇల్లంతా కూడా ఇలా పెట్టుకోవడం వల్ల చాలా పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది ఇప్పుడైతే మనం సెకండ్ మెథడ్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను సేమ్ అలాంటి గ్లాస్నే తీసుకున్నానండి ఇలా తీసుకున్న తర్వాత నా దగ్గర ఫ్లవర్ వాజ్లో ఉన్న ఫ్లవర్స్ అయితే ఉన్నాయి మనకి పనికిరాని ఫ్లవర్స్ ఏమైనా ఉంటే వాటిని అయితే తీసుకోవచ్చు ఈ ఫ్లవర్ వాజ్లో ఉండే ఫ్లవర్స్ని కూడా ఈ విధంగా గ్లాస్లోకి అయితే నేను పెడుతున్నానండి మీరు సేమ్ కలర్ ఉన్న ఫ్లవర్స్నైనా తీసుకోవచ్చు లేదు అనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ అయినా కూడా తీసుకోవచ్చు మనకి ఏదైనా కూడా అట్రాక్టివ్గా కనిపించేవి అందంగా అనిపించేవి తీసుకుంటే సరిపోతుంది అన్నమాట అలానే దీనిలో కూడా ఎయిటీ పర్సెంట్ వాటర్ని వేసుకోవాలండి ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత దీంట్లో కూడా మనం పెర్ఫ్యూమ్ని యాడ్ చేసేసుకుందాము పెర్ఫ్యూమ్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇల్లు అంతా రూమ్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఆ క్యాండిల్స్ వెలిగినంత సేపు కూడా మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది ఇలా సెంట్ వేసుకున్న తర్వాత కూడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ని వేసేసుకున్న తర్వాత మనం ముందుకులాగానే కవర్ని అయితే గ్లాసుకి సరిపడా సైజు కట్ చేసేసుకోవాలి ఆయిల్ మనం ఎంత ఎక్కువ వేస్తే అంత టైం వరకు అయితే దీపాలు అనేవి వెలుగుతూనే ఉంటాయండి మనం ఆయిల్ వేసిన దాన్ని బట్టి అయితే దీపాలు వెలిగే టైం అయితే వేసవి ఉంటుంది అనమాట నేను వేసిన ఆయిల్కి అయితే ఫార్టీ మినిట్స్ వరకు దీపాలు అనేవి వెలుగుతూ ఉన్నాయండి సో ఈ విధంగా మిడిల్లో మనం చిన్నగా హోల్ పెట్టుకోవాలి పెద్దగా హోల్ పెట్టుకున్నట్లయితే మనకి ఒక సైడ్కైతే వచ్చేస్తుంది అనమాట ఒత్తి నేను ఇక్కడ ఒకవేళ మీకు హోల్ అనేది పెద్దగా అయింది అనుకుంటే కనుక రెండు ఒత్తిల్ని తీసుకుని ఈ విధంగా మధ్యలోకి అయితే మడత పెట్టుకోండి ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఈ హోల్ లో నుంచి మనం బయటికి తీసేసేయచ్చు తప్పకుండా ఈ రెండు వైపులా కూడా వత్తికి మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి ఇలా ఆయిల్ అనేది అప్లై చేయడం వల్ల వత్తి అనేది ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది ఇప్పుడు దీన్ని కూడా మనం వెలిగించేద్దాము దీపావళి డెకరేషన్ అనగానే మనకి వాటర్ క్యాండిల్స్ అనేవి ఒక స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పవచ్చు ఇల్లంతా కూడా మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసేస్తుంది అనమాట ఈ ఒత్తిని కూడా మనం వెలిగించేసుకున్నామండి అండి చుండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మనం దేనికి యూజ్ కావు అనుకున్న ఫ్లవర్స్ కూడా ఇలా డెకరేషన్ చేసుకుంటే ఎంతో అందంగా అనిపిస్తున్నాయి ఇప్పుడు వచ్చేసరికి మనం ఇంకొక మెథడ్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ని తీసుకున్నానండి వైట్ కలర్ గ్లాస్నే తీసుకున్నాను ఇప్పుడు నా దగ్గర అయితే బంతి పువ్వులు అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో నేను ఇక్కడ బంతి అయితే యూజ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులని అయితే యూజ్ చేసుకోవచ్చండి అండి పువ్వులు ఉన్నా కూడా వాటిని చిన్న చిన్న మొక్కల కింద చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ గ్లాస్లో మనం ఈ బంతి పువ్వులు రేఖలు అన్నిటినీ కూడా తీసేసుకుని ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి మీ దగ్గర ఏ పువ్వులు ఉన్నా కానీ లేవు ఫ్లవర్స్ ఏమీ లేవు అనుకుంటే కనీసం మన దగ్గర లీవ్స్ అయినా ఉంటాయి కదండి ఆకులు వాటిని వేసుకున్నా కూడా మనకి కలర్ఫుల్గానే కనిపిస్తుంది అనమాట ఫ్లవర్స్ వేసుకున్న తర్వాత వాటర్ని కూడా ఎయిటీ పర్సెంట్ వరకు వేసేసుకోవాలి అలానే మీ దగ్గర ఏ పెర్ఫ్యూమ్ ఉంటే దాన్ని కూడా వేసేసుకోండి ఇలా పెర్ఫ్యూమ్స్ని కూడా వేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకుందాము ఆయిల్ని కూడా వేసేసుకున్న తర్వాత ఒత్తిని కూడా పెట్టేసుకుందాము ఈ విధంగా గ్లాస్కి సరిపడా సైజుని అయితే చూసేసుకోవాలండి సైజుని చూసుకున్న తర్వాత ఒత్తిని అయితే నేను పెట్టేస్తున్నాను మనం దీన్ని కూడా వెలిగించేద్దాము చూడి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మొత్తం మనం ఇంట్లో ఉన్న లైట్లన్నీ కూడా ఆఫ్ చేసేసుకొని వీటి వెలుగులో ఉన్నా కూడా చాలా కలర్ఫుల్గా అనిపించేస్తుంది ఇప్పుడు వచ్చేసరికి మనం ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక మెథడ్ అండి నేను ఇక్కడ ఒక అయితే తీసుకున్నాను ఈ గ్లాస్లో ఎయిటీ పర్సెంట్ వరకు వాటర్ని వేసుకున్నాను అలానే ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ అయితే యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర ఏ ఫుడ్ కలర్ అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు ఏమీ లేవు అనుకుంటే పసుపు కానీ కుంకుమ కానీ కలుపుకోవచ్చు వాటర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నా మీకు నచ్చిన కలర్నైతే కలుపుకోవచ్చు ఇప్పుడు ఇలా కలర్ని వేసుకున్న తర్వాత నా దగ్గర ఓల్డ్ చైన్ అయితే ఉందండి పూసల్ది దాన్ని అయితే నేను దీంట్లో వేసేస్తున్నాను మీ దగ్గర బీడ్స్ కానీ స్టోన్స్ కానీ చెమ్కీస్ కానీ ఏ ఉన్నా కూడా మీరైతే వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా పెర్ఫ్యూమ్ని వేసేసాను అలానే ఆయిల్ని కూడా ఒక లేయర్ కింద ఫామ్ అయ్యట్గా సైడ్ నుంచి వేసుకోవాలి ఇలా ఆయిల్ని కూడా వేసుకున్న తర్వాత ఈ గ్లాస్కి సరిపడా ఒత్తినైతే మనం తయారు చేసేసుకోవాలండి తయారు చేసేసుకొని ఈ విధంగా వెలిగించుకున్నట్లయితే ఎంతో కలర్ఫుల్గా మనకి ఈ ముత్యాలు అనేవి కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసరికి ఈ విధంగా కలర్ఫుల్ గ్లాసులు అయితే నా దగ్గర ఉన్నాయండి ఇవి కలర్ గ్లాసులు అనమాట రెడ్ గ్రీన్ బ్లూ ఆరెంజ్ కలర్లోనే ఉన్నాయి డైరెక్ట్గా ఇవి మనం దీనికోసం ప్రత్యేకించి ఏం కలర్స్ అనేవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీపావళి కోసం ప్రత్యేకించి ప్రమిదలన్నీ కూడా సేల్ చేస్తూ ఉంటారండి అక్కడైతే మీకు ఇవి అవైలబుల్గా ఉంటాయన్నమాట మనం వీటికి అయితే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు జస్ట్ ఆయిల్ నీళ్లు ఒత్తులు వేసుకున్నట్లయితే మనకి కలర్ఫుల్గా ఈజీగా కనిపించేస్తాయి అన్నిట్లో కూడా ముందైతే నేను వాటర్ని అయితే యాడ్ చేసేసుకున్నానండి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎయిటీ పర్సెంట్ వరకు పెర్ఫ్యూమ్ని కూడా వేసేస్తున్నాను పెర్ఫ్యూమ్ని కూడా వేసుకున్న తర్వాత దీనిలో నేను ఆయిల్ని కూడా వేసేస్తున్నానండి ఈ ఆయిల్ వచ్చేసరికి దీపారాధన ఆయిల్ని వేసుకోవచ్చు లేదు అని అనుకుంటే కనుక మనం వంట చేసుకునే అయినా యూజ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను దీపం ఆయిల్ని అయితే వేసేస్తున్నాను ఆయిల్ని వేస్ చే వేసుకున్న తర్వాత దీనికి సరిపడేటట్టు కూడా చిన్నగా కవర్ని తీసుకుని కట్ చేసుకోవాలి అన్నిటికీ కూడా కట్ చేసేసుకుని దీపాలను అయితే మనం వెలిగించేసుకుందాం అండి చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఎంతో కలర్ఫుల్గా మనకు కనిపిస్తున్నాయి ఏమీ కలర్స్ అనేవి మనం యాడ్ చేయకపోయినా కూడా డైరెక్ట్గా క గ్లాస్ కలర్స్ అనేవి ఉండడం వల్ల చూడండి ఇక్కడ మనకి దీపావళి డెకరేషన్లో వాటర్ క్యాండిల్స్ అయితే చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా రెడీ అయిపోయినాయి కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఈజీగా అందిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్